హాయ్ వ్యూస్. అమలాపురంలో ఏం జరిగింది నిన్న? మంత్రి విశ్వరూప్ ఇంటి మీద కావచ్చు, ఎమ్మెల్యే సతీష్ ఇంటి మీద కావచ్చు, దాడులు ఎందుకు చేశారు? నిప్పెందుకు పెట్టారు? ప్రశాంతంగా ఉండే పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ ఉండే కోనసీమ రణసీమగా ఎలా మారింది? ఎందుకు బగ్గుమంది? అండ్ ఇంత జరిగిన తర్వాత మరల సజ్జల రామకృష్ణరెడ్డి ప్రభుత్వ సలహాదారు, ఆయన వచ్చేసి ఇటువంటి జరుగుతూనే ఉంటాయి, మేము వెనక తగ్గేలేదు, జిల్లా పేరుని అలాగే ఉంచుతాం. ఇది ఇక్కడ అసలు ఇష్యూ నడిచింది. జిల్లా పేరు ముందు కోనసీమగా ప్రకటించారు, ఏది మన అన్ని జిల్లాల పేరులాగే. అయితే ఈ కోనసీమ జిల్లా ప్రకటించిన తర్వాత మొన్న కొద్ది రోజుల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పేసి పేరు మార్చారు. అది ప్రిలిమినరీ అన్నట్టుగా ఇచ్చున్నారు. అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాము, కలెక్టరేట్లో అందించండి అన్నారు. ఈ వేళలో కలెక్టరేట్లో మా అభ్యంతరాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వెళ్తూ ఉంటే, కోనసీమ సాధన సమితిలో వెళ్తూ ఉంటే, మాకు కోనసీమ పేరే కావాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పవాడే కానీ ఆయన పేరు వద్దు, కోనసీమగానే మా పేరు ఉండాలి అని చెప్పేసి వాళ్ళని కలెక్టరేట్కి వెళ్తూ అక్కడ వాళ్ళని అడ్డగించారట కొంతమంది. ఆ అడ్డగించిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వ అధికారుల, పోలీసుల, లేదు అన్నప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళ, లేదంటే వేరే వాళ్ళ. ఇక అక్కడ గొడవ మొదలైంది. ఆ గొడవ మొదలై ఎంత దూరం వెళ్ళిందంటే, ఇదిగో ధర్నా చేసేదాకా, నిరసనలు తెలియజేసేదాకా, కొంతమంది ఓట్ల కోసం కావాలని చెప్పేసి కొన్ని సామాజిక వర్గాలకి ఓట్లు పడాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఇక్కడ తగిలిస్తున్నారు, మాకు అలా వద్దు, కోనసీమ మాత్రం ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇది. ఈవెన్ ఈ రోజు కూడా అక్కడ కర్ఫ్యూ ఉన్న 144 సెక్షన్ ఉన్న వాళ్ళైతే మరలా నిరసన పిలిపించున్నారు. మరి అసలు ఏం జరుగుతుందంటే కూడా తెలియటం లేదు. నిన్న ఎస్పీకి గాయాలని, డిఎస్పీ హోదా పడిపోయాడు, పోలీసులకు గాయాలని. సిచ్యువేషన్ ఇంత వైలెంట్గా ఎందుకు తయారైందంటే, కేవలం ఓట్ల రాజకీయాల కోసం పేర్లు మార్చారని చెప్పేసి కొంతమంది అనటం, మరికొంతమంది ఏమో అరే ఆయన పేరు పెడతామని అదృష్టం అయ్యా, అలాగే ఉంచుతామని ఇంకొంతమంది అనటం, ఇవేం వద్దు కోనసీమ అంటే కోనసీమగానే ఉంచుదాం అని చెప్పేసి ఇంకొంతమంది అనటం. మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు నిన్న పోలీసుల యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపించింది. అండ్ కొంతమంది సానుభూతి కోసం వాళ్ళు మంటల ఆ రకంగానే చెలరేగుతుంటే అలాగే ఉన్నారు, దాన్ని ఫైరింగ్ తీసుకొచ్చి ఆపలేదు మరికొంతమంది అంటున్నారు. అంటే మొత్తం రాజకీయం 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 భ్రష్టు బట్టిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయాల వల్ల. ఎట్ని చెట్టులిద్దో తెలియటం లేదు. అరే ఈ అభ్యంతరాలు స్వీకరించడం ఇంకా సమయం ఉన్నటువంటి సందర్భంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసి లేదు మేము మార్చం వెనక తగ్గం పేరు అలాగే ఉంచుతామంటే ఏంటన్నట్టు, అది ఇంకా టైం ఉంది కదా అభ్యంతరాలు స్వీకరించడానికి. ఇక్కడే చాలామంది ఏమంటారంటే వాళ్ళు నామకే వాస్తు అభ్యంతరాలు స్వీకరిస్తాను అంటున్నారు, బట్ పేరైతే వాళ్ళు మార్చు ఇదిగో ఇప్పుడు అర్థమవుతుంది కదా అని అంటున్నారు. సమయంలో పాటించాల్సిన చోట కూడా ఆవేశంతోనో లేదంటే మా క్లారిటీ ఉంది మా కాన్ఫిడెన్స్ ఉందని చెప్పేసి మాట్లాడితే ఎట్లా? సో సజ్జల గారు కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు, ఒకసారి ఆలోచించాలి. ఆ కోనసీమ కావాలని చెప్పేసి ఎంతమంది ఇక్కడ వచ్చేసి వాళ్ళ నుంచి రిక్వెస్ట్లు వచ్చినాయి అదే పేరు ఉండాలని, లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్న వేలు మొత్తం ఉండాలని చెప్పేసి ఎంతమంది ఇక్కడ అభ్యర్థనలు వచ్చినాయి ఏంటి, అవన్నీ క్రాస్ చెక్ చేసుకుని కొంత టైం తీసుకొని అప్పుడు కదా స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. ఓ పక్క గొడవ జరుగుతూనే ఉంటే మరో పక్క వచ్చేసి లేదు మేము పేరు మాసం అలాగే ఉంచుతామంటే ఎట్లా? ఓ రకంగా చెప్పాలంటే పోలీసుల యొక్క వైఫల్యం కావచ్చు లేదంటే ప్రభుత్వం యొక్క వైఫల్యం కావచ్చు, నిన్న జరిగింది మాత్రం చాలా చాలా బాధాకరమైన ఘటన.